ఇవాళ మీరు వడ్రం అమ్ముకుంటున్నది 2200 రూపాయలు అనుకుంటా నాకు తెలిసి అంతేనా 2200 2200 ఎంత అమ్ముతాలే 2200 3 రూపాయల ఇవాళ మనం అమ్ముకుంటున్న వడ్ర ధర 2200 3 రూపాయలు దానికి 3 కిలోలు 4 కిలోలు తరుగు తీసుకురమడం వాస్తవం కాదా రైస్ మిల్లల రేపు మాకు ఆశీర్వదించండి మీ క్వింటాల వడ్ల ధర 3100 రూపాయలు సమంజసం కానిస్తాం చాలా మందికి గింతిస్తారా సాధ్యమైతదా నీ కేసిఆర్ ఇచ్చే రైతు బంధు 5000 రూపాయలు పంటకు మోడీ గారు ఇచ్చే రుణ సబ్సిడీ సమ పంటకు 9000 రూపాయలు మీరు ఎప్పుడైనా చూడండి ఆ బస్తాల మీద యూరియా బస్తా మీద ఎంత సబ్సిడీ ఇస్తారు కోరమండలం బస్తా మీద ఎంత సబ్సిడీ ఇస్తారు ఇతర బ్యాడల మీద ఎంత సబ్సిడీ ఇస్తారో చూడండి ఒక పంటకి మోడీ గారు ఇరుల మీద ఇచ్చే సబ్సిడీ సపోర్ట్ 9000 రూపాయలు కేసిఆర్ ఇచ్చేది 5000 రూపాయలు రైతు బంధు ఏది ఎక్కువ దానికి తోడుగా ఇరుల సబ్సిడీ ఇయ్యగానే ఇంకా క్వింటాలకు 1000 రూపాయలు దాదాపు 900 రూపాయలు అంటే 20 క్వింటాల కంటే తక్కువ కావు 20 క్వింటాల పైమాట తప్ప తక్కువ కావు ఎకరానికి ఒక పంటకు 20000 రూపాయల అదనపు సపోర్ట్ మీకు ఇవ్వబోతుంది భారతీయ జనతా పార్టీ ఇవాళ మీ పిల్లలకి ఉద్యోగాలు ఇస్తారని చెప్పింది ఇచ్చిందా ఇవాళ ఏమవుతుంది చదువుకున్న పిల్లలు ఊర్లలో డబ్బాల కాడ చావళ్ళ కాడ రూపాయి పల్లె కూడా తిరుగుతున్నారా కొడడానికి పోయి మీ దగ్గర నెలకు 5000 10000 రూపాయలు తీసుకుపోయి హాస్టల్లో ఉండుకుంటూ చదువుకుంటూ నౌకర్లు వస్తాయని చెప్పి ఆశపడితే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తా అని చెప్పిన కేసీఆర్ మొత్తం పేపర్ లీక్ అయిపోయింది ఎగ్జామ్ పేపర్ అంటే ఎట్లుందో మీకు తెలుసు రూములకు పోయిన తర్వాత ఇచ్చేది ఎగ్జామ్ పేపర్ ఒకరి కూడా చూసుకోవడం రాయనియరు కానీ కేసీఆర్ కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ పేపర్లన్నీ 2 రోజుల ముందే 3 రోజుల ముందే అమలైనాయి ఆ అన్ని పైసలు ఉద్యోగం కొట్టాలని చెప్పి ప్రయత్నం చేసింది అన్ని పేపర్లు రద్దు చేసేసు రేపు భారతీయ జనతా పార్టీ వస్తే 6 నెలలకు ఏడాదికి పేపర్లు లీక్ కాకుండా లంచాలు లేకుండా పైడవిలకు ఆస్కారం లేకుండా మధ్యవర్తులు లేకుండా నౌకర్లు ఇచ్చే జిమ్మేదారి కోసం మేము ఓటు అడుగుతున్నాం మహిళలకి వడ్డీలు 2 రోజులు వస్తున్నాయా చెప్పండి వచ్చినాయా పట్టించుకుంటే ఉంటుంది మీరు ఒకప్పుడు అంటేనే ముఖ్యమంత్రులు 3 నెలలకో 6 నెలలకో ఒకసారి పిలిచి ఇంత మీటింగ్ పెట్టి ఇంత భోజనం పెట్టి చెప్తుండే మహిళలకు లక్షాధికారం చేస్తామని చెప్పి అంటుండే కానీ ఈ ఈ ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టిన అమ్మ మహిళలతో ఎప్పుడన్నా మీకు మీకు తెలుస్తుందో లేదో కానీ మీకు వడ్డీ లేని రుణాల కింద ప్రభుత్వం 4250 కోట్ల రూపాయలు బాకీ పడ్డది 4 ఏళ్ళ కట్టట్లే రేపు మీ ఆశీర్వాదంతో మేము వస్తే 50 రూపాయలు కడతాం ఫస్ట్ ప్రతి మూడు నెలలకు ఆ వడ్డీ మీ బ్యాంక్ అకౌంట్ లో జమ చేసేది మదర్ బాధ ఇవాళ చదువుకున్న పిల్లలకి ప్రభుత్వ పరమైన నౌకర్లు మాత్రమే కాకుండా హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ అని హార్డ్వేర్ అని అనేక కంపెనీలు ఉన్నాయి కానీ మన ప్రభుత్వం ఇదో మా పిల్లలు ఉన్నారు మీరు కంపెనీ పెట్టినప్పుడు మా పిల్లలకు 50% ఉద్యోగాలు అని చెప్పి ఎప్పుడు ఇక్కడ చెప్పలేదు ఎవరి మానాన వాళ్ళు బతుకుతున్నారు తప్ప ప్రభుత్వం పట్టించుకోదు మీ భూములు ఎక్కడున్నాయి అసైన్మెంట్ భూములు ప్రభుత్వ పరమైన భూములు ఎక్కడున్నాయి వాళ్ళు ఎట్లా గుంజుకోవాలి వాళ్ళ కళ్ళలో ఎట్లా మట్టి కొట్టాలి ఆ భూములు పెద్దలకు ఎట్లా కట్టబెట్టాలి ఇదే పని గిరిపల్లెలో కూడా 300 ఎకరాల భూములు గుంజుకుంటా అని చెప్పి అంటున్నా గుంజుకుంటారా ఆల్రెడీ రైల్వే స్టేషన్ కోసం గుంజుకోండు స్టేషన్ ఇస్తా అని చెప్పి గజువులు వేసిందన్న ఏ భూములు అయితే మీ దగ్గర గుంజుకున్నారో ఆ భూములు రైల్వే స్టేషన్ కోసం వాడలేదు ఆ భూములు తిరిగి ఇచ్చే మాకు అప్పచెప్పారు కేసీఆర్ గొప్ప అనుకున్నారు మొట్టమొదటిసారి వేసిండు రెండోసారి వేసినప్పుడు ఏదో ఎలగబెడతారని చెప్పి వేసిండు గజ్వల్ నియోజకవర్గంలో 3వ తారీఖు తర్వాత కేసీఆర్ ఓడిపోయిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం గద్దె దిగిన తర్వాత ఒక ఎకరం భూములు కూడా తీసుకునే ప్రసక్తి లేదు పేదల భూములు పేదలకే ఉంటాయి తల్లిని పిల్లలు వేలు చేసేంత పాపం జరుగుతుందో రైతుల్ని భూమి నుంచి వేలు చేస్తే కూడా అంతే పాపం జరుగుతుంది ఇవాళ రైతులు ఉద్యోగం లేకపోయినా ఏమి లేకపోయినా కనీసం దాన్ని నమ్ముకొని
కూరగాయలు పెట్టుకుంటాం, వ్యవసాయం చేసుకున్న భర్తలు ఆ ఉపాధిని కూడా దూరం చేసి పేదలను చంపే ప్రయత్నం మంచిది కాదని అన్ని గ్రామాలు చెప్పుకుంటూ వస్తున్నా. నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నరేంద్ర మోడీ గారు ఇంకొక మాట ఇచ్చిపోయింది, అసలు వాళ్ళకు వీళ్ళకు ఓట్లేస్తాను, మీరు దరఖాస్తు చేసి దండం పెడతాను, మీకే రాజ్యాధికారం ఎందుకు కావద్దు, మీకే రాజ్యాధికారం ఎందుకు కావద్దని చెప్పన్నాడు మోడీ అని. కాంగ్రెస్ పార్టీ 40-45 ఏళ్ళు ఉన్నది, ఆలోచించండి. మీరు ఎవరన్నా ఒక బీసీ ముఖ్యమంత్రి ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీ? తెలుగుదేశం పార్టీ ఇచ్చిందా? కేసీఆర్ ఇస్తారా? కేసీఆర్ పార్టీ బతికినంత వరకు, గెలిచినంత వరకు ఆయన అయితే ముఖ్యమంత్రి, ఆయన కొడుకు అవుతారు, లేకపోతే ఆయన అల్లుడైతారు, బిడ్డ అవుతారు, లేదా మరణం అవుతారు తప్ప ఎవరు కాదు. కానీ భారతీయ జనతా పార్టీ అధికారంకి వస్తే గొల్ల కురుమలకు, ముద్రాజులకు, గౌర్స్ కి, పద్మశాలులకి, కుమ్మరులకు, వటకమ్మరులకు ఒక గవాళ్ళకు రాజ్యాధికారం వస్తాయని చెప్పారు మోడీ. వాళ్ళకు ఇవాళ గిరిపిల్లలు చదువుకున్న యువకులారా, చదువుకున్న యువకులారా, మీరు ఆలోచన చేయండి, మీరు ఆలోచన చేయండి. ఒక ఎస్సీకో, ఒక ఎస్సీకో, ఒక బీసీకో వాళ్ళకి అధికారం వస్తాయని చెప్పి మాట్లాడమంటే అది నరేంద్ర మోడీ గారు, నరేంద్ర మోడీ గారు తెలంగాణ ప్రజలకు మనకు ఒక బాధ్యత పెట్టిండు. మీరందరూ కూడా ఆలోచించుకోండి. సంతలు తిన్న కాడ, కల్పులకు పోయిన కాడ, మ్యాఫీట కింద కూర్చున్న కాడ ముచ్చట పెట్టండి. మోడీ గారు ఏం చెప్పిండు, మోడీ గారు ఏం చేస్తారో ఆలోచన చేసుకోమని చెప్పుకోవచ్చు. ఇవాళ గిరిపల్లి ఆడబిడ్డలకు, మా అన్నలకు నేను చెప్పిందంతా కూడా మధ్యలో పెట్టుకొని నన్ను నిండు మనసుతో ఆశీర్వదించి కమలం పువ్వు గుర్తును గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవిస్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, భారత్ మాతాకి, భారత్ మాతాకి, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే, నరేంద్ర మోడీ గారి నాయకత్వం.